రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు సంబంధించి నాకన్నా ఎక్కువ అవగాహన ఉన్న వ్యక్తి రాష్ట్రంలో ఉండని అనుకో. ఆ సంస్థ పట్ల నాకు అభిమానం కూడా ఉంది. కారణం ఏంటంటే గతంలో 3 సంవత్సరాలు నేను రవాణా శాఖ మంత్రిగా పనిచేశాను. నేను రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న రోజు ఆ సంస్థ 13 కోట్ల 80 లక్షల రూపాయల నష్టంలో ఉండే. నేను పక్షి తిరిగినట్టు తిరిగి కాలికి బట్టగట్ట కూడా తిరిగి బస్ స్టేషన్లతో సహా బస్ స్టాండ్లలో టాయిలెట్లతో సహా ఎట్టున్నాను నిర్ణయించి బస్సు సర్వీసు కూడా ఇవ్వబెట్టాలని ఆలోచన చేసి ఘోరమైన కష్టం చేసి 1.5 సంవత్సరం లోపు నష్టాన్ని పూడ్చి మరొక 14 కోట్ల లాభాల్లోకి సంస్థను తెచ్చాడు. ఆ రోజు 1997-98 ఇది అందరికి తెలుసు. తెచ్చి దాన్ని కాపాడి నడిపినాం. నేను ముఖ్యమంత్రి అయినా సరే మిగతా మధ్యలంతా కథ జరిగింది మీకు తెలుసు. అభిషేక్ తదనంతర కాలంలో నేను సీఎం అయినా. అయిన తదనంతరం మీకు అందరూ జ్ఞాపకం ఉండి ఉంటుంది, మన సెక్రటరీట జాగలేదు, 10 మందిని పిలిచి మాట్లాడే హాల్ కూడా దిక్కులేదు మనకు. అందుకోసం కాను గతి లేకపోతే మన సెక్రటరీట లేకపోతే వైస్రాయ్ హోటల్లో ఆర్టీసీ డిఎంలు, సూపర్వైజర్లు, ఆర్ఎంలు, డివిఎంలు, ఈడీలు, వాళ్ళ సంస్థకు సంబంధించిన ముఖ్య అధికారులతో చరిత్రలో ఏ ముఖ్యమంత్రి పెట్టలే ఏ రాష్ట్రంలో ఇండియాలో ఒక రోజంతా గడిపింది నేను వాళ్ళతో. మీ సంగతి నాకు తెలుసు, మీరు ఇట్లయితే బాగుపడతారు, ఇట్లయితే బాగుపడతారు, ఇట్లయితే బాగుపడతారని చెప్పి ఒక దినం మొత్తం గడిపి నేను మొత్తం సలహాలు చెప్పి 44% వాళ్ళ శాలరీ పెంచి పనిచేయమని చెప్పినాం. ఆ తదనంతరం మళ్ళీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు పాపం వాళ్ళు వచ్చి మాకు ఐఆర్ పెంచాలి అంటే లేదురా బాబు సంస్థ గుంజాయి లేని లేదు సార్ పెంచాలి మాకు అట్లా ఇట్లా అంటే ఓ 14% ఐఆర్ ఇచ్చిన. 2 సార్లు పెంచిన దాన్ని బట్టి 67% కార్మికుల జీతాలు పెంచింది. నేను ఒక్కటే మాట మిమ్మల్ని కోరుకుని దయచేసి భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ఆర్టీసీ చరిత్రలో వితిన్ ద 4 ఇయర్స్ స్పాన్ 4 సంవత్సరాల వ్యవధిలో 67% కార్మికుల జీతాలు పెంచినటువంటి చరిత్ర ఉన్నదా? పెన్షన్ రావాలన్నా ఏమైనా అబద్ధమా? నిజం కాదా? ఆ ప్రకారం నిన్న దాకా వీళ్ళకి జీతాలు రాలేదా? ఇంత పెంచిన తర్వాత 67% శాలరీ వితిన్ 4 ఇయర్స్ స్పాన్లో హైక్ చేసిన తర్వాత ఇంకా మేము కొంచెం కోరికలు కోరుతాం, అర్థం ఉంటుందా? తర్వాత ఎవరు పడితే వాళ్ళు వచ్చి మమ్మల్ని గవర్నమెంట్ కలుపుంది కలుపుతారండి, నాకు అర్థం కాదు. ఎవరు పడితే వాళ్ళకి గవర్నమెంట్ కలపండి, గవర్నమెంట్ కలుపుతారు అంటే ఈజీయా? ఎవరిని మోసం చేస్తే నాకు అర్థం కాదు. ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి 57 కార్పొరేషన్లని నేను కలుపుతాను, మరి నీ తెలియాలి వాడు దారి పెడితే, మిగతా వాడు దారి పెడితే ఏం చెప్పాలా? నోట్లో ఇష్టమైన మాట్లాడానా? రోడ్ల మీద పడి ఎటు పెడతాడు? గవర్నమెంట్ అంటే గవర్నమెంట్కి ఒక బాధ్యత ఉంటుంది, పద్ధతి ఉంటుంది, పనిచేసే విధానం ఉంటుంది. మిగతా 57 కార్పొరేషన్లు మమ్మల్ని కలిపిన వాడు దరఖాస్తు పెట్టి అప్లై చేయాలా? ఇవే కోర్టులు ఆర్డర్ ఇస్తాయి మరి ఆర్టీసీని కలిపి మీ ఇంకో కలపమని చెప్పి అప్పుడేం సమాధానం చెప్పాలా? అయినా ఆర్టీసీని గవర్నమెంట్ కలపమనే ఒక అసంబద్ధమైనటువంటి, అసంభవమైనటువంటి, అర్ధరహితమైనటువంటి ఒక తెలివి తక్కువ నినాదం పట్టుకో. అది నినాదం అనండి, నాకు అర్థం కాదు. పిచ్చి పనికి మాలిన రాజకీయ పార్టీలు తలకాయ మార్చిపోయినాడు, నెత్తి మార్చిపోయినాడు గీళ్ళు అనే నాకు అర్థం కాదు. అర్థం ఉండాలి కదా. నేను మాట్లాడితే దానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు, ఇవ్వ 10 మంది దొరికిన కూడా పోయి జెండా పాతచ్చు. పాపం భూకా పేస ఉన్నారు, వీళ్ళు మంచి దొరకలేరు, ఏడ 10 మంది సమేత అలా పోయి కూసోవాలా జెండా పట్టుకొని? ఇది రాజకీయమా? దీని అంటారా రాజకీయం అని? బాధ్యత గల ప్రతిపక్షాలు చేయాల్సిన పనినా ఇది? అరాచక వ్యవస్థను ప్రోత్సహిస్తారా? 67% శాలరీ హైక్ మీకు వితిన్ 4 ఇయర్స్ ఇచ్చిన తర్వాత ఏం కోరికలండి? నాకు అర్థం కాదు. ఇంకేం డిమాండ్లు ఉంటాయి? తమాషనా? ఇంకా నేను మీకు సత్యం చెప్తాను ఇక్కడ. ఇది నాకు అందరికంటే ఎక్కువ తెలుసు. నేను ఎందుకు మాట్లాడినంటే ఒక విషయం మీరు కూడా గమనించాలి. దయచేసి మీరు కూడా బాధ్యత గల వ్యక్తులు, వాస్తవాలు ప్రజలకు పోవాలా? యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటండి, ఈరోజు దేశంలో నేమ్ షేక్ అయిపోయింది ఆర్టీసీ. అన్ని రాష్ట్రాలు తీసిపడేసింది. మధ్యప్రదేశ్లో లేదు, ఛత్తీస్గఢ్లో లేదు, జార్ఖండ్లో లేదు, 4-5 రాష్ట్రాలు లేవు. ఉన్న రాష్ట్రాలలో వెస్ట్ బెంగాల్ అండి, నిన్నటి దాకా ఇప్పుడు సిపిఎం
బాగ నర్తనే కూర్చొని 35 ఏళ్ళు పరిపాలించారు సిపిఎం పార్టీ. ఎవడు మూచిండు బెంగాల్ ఆర్టీసీని? వెస్ట్ బెంగాల్లో 10 కోట్ల జనాభా, ఎన్ని ఉన్నాయి తెలుసు? ఆర్టీసీ బస్సులు 200, జస్ట్ 200 నేమ్ సేక్ ఉన్నాయి. బీహార్ అతి తక్కువ ఉన్నాయని 100లున్నాయి, అవి కూడా హైర్ బస్సులు, ఆర్టీసీ కావు. మధ్యప్రదేశ్లో ఆర్టీసీని మూసింది ఎవడండి? కాంగ్రెస్ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్. ఎవరు మూసేసిండ్రు? వీటన్నిటినీ ఇవన్నీ వాస్తవాలు కావా? ఇవి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలన్నీ మునుగొట్టుకుంటున్నది ఎవరండి? యూనియన్లు. ఇంకొక మాట చెప్తున్నా మీకు, నేను బాధితగల వ్యక్తిగా, వీళ్ళ సమ్మె ఏం సమ్మెలండి? వీళ్ళవి అర్థం, ఆలోచన, బుద్ధి, జ్ఞానముడి చేసే సమ్మెలేనా ఇవి? దిక్కుమాలిన సమ్మెలా? ఏం సమ్మెలు ఇవి? తిన్న దరగా చేసే సమ్మెనా? ఎప్పుడు తప్ప తెలుసా? గత 40 ఇయర్స్ మీరు ఆర్టీసీ స్ట్రైక్స్ హిస్టరీ తీసుకోండి, 40 సంవత్సరాల చరిత్ర. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే సమ్మె తప్పదు, టీడీపీ గవర్నమెంట్ ఉంటే సమ్మె తప్పదు, మధ్యలో మళ్ళీ కాంగ్రెస్ వస్తే మళ్ళీ తప్పదు, మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్ ఉంటే సమ్మె తప్పదు. ఏం కారణమండి దీని వెనుక? ఇదేందో తెలుసా మీకు? అసలు వీళ్ళకి 3 ఏళ్ళకు 2 ఏళ్ళకు 4 ఏళ్ళకు ఒకసారి దిక్కుమాలిన యూనియన్ ఎలక్షన్ ఉంటాయి. యూనియన్ ఎలక్షన్లు జరిగే ముందర చేసేటువంటి ఒక పనికి మాలిన సమ్మెలు, అర్థం లేని సమ్మెలు, తెలివి తక్కువ సమ్మెలు. యూనియన్ ఎలక్షన్ల కోసం పెట్టే గొంతెమ్మ కోరికలు పెట్టి, అలవిగాని కోరికలు పెట్టి, దాన్ని సమ్మె రూపంలో కార్మికులను టెంప్ట్ చేసి 4 ఓట్లు రాబట్టుకునేటువంటి చిల్లర మల్లర యూనియన్ రాజకీయాల సమ్మె. ఈరోజు నేను గ్యారంటీ చెప్తున్నా మీకు, నేను బాధ ఉంది నాకు కూడా. మీరు ఇంతకు ముందు ఆ బ్రదర్ అడిగినట్టు ఆర్టీసీ సమ్మె ముగింపు ఎక్కడదండి? ఇంకా ఆర్టీసీ ముగుస్తుంది. ఎస్, ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్, ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. బికాస్ ఈరోజు పరిస్థితి తెలుసా అండి? 5 వేల కోట్ల రూపాయలు అప్పులు వాళ్ళకు, 5 వేల కోట్ల రూపాయలు. ఒక నెల కిస్తి కట్టకపోతే ఎన్పిఐ అవుతుంది ఆర్టీసీ, 1 మంత్ కిస్తి కట్టకపోతే. అవన్నీ బ్యాంకులు ఇచ్చినాయి, అప్పులు ఇచ్చినాయి, ఆర్థిక సంస్థల వాళ్ళు ఊకోరు. వీళ్ళ వకీలం పెట్టి అబద్ధాలు, పచ్చ అబద్ధాలు. పిఎఫ్ సొమ్ములు తిని, పిఎఫ్ సొమ్ములు గవర్నమెంట్ తీసుకుంటుందా? తీసుకుంటుందా? ఎవరు తీసుకోలేదు. వీళ్ళకి ఇచ్చే దమ్ము లేదు ఆర్టీసీకి. రిటైర్ అయిన కార్మికులకు రిటైర్మెంట్ ప్యాకేజ్ ఇచ్చే పరిస్థితి లేదు, ప్రావిడెంట్ ఫండ్ చెల్లించే పరిస్థితి లేదు, వాళ్ళ స్టోర్స్లో ఉన్న డబ్బులు వాడుకున్నారు యజమాన్యం, అది ఇచ్చే పరిస్థితి లేదు. కారణం ఏంటండి? నష్టాలు. నష్టాలు అంటే ఏంటి తెలిసినా? 1200 కోట్ల నష్టాలు ప్రయాణం, నెలకు 100 కోట్ల నష్టం ఒక భాగం. రెండవ భాగం, మీరు దయచేసి ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, రెండవ భాగం ఏంటంటే ఆర్టీసీలోనే మీరు ఇక్కడ ఇంకో విషయం చెప్తే మీకు ఇది అర్థమైంది. ప్రతి ఇప్పుడు హైదరాబాద్ సిటీ ఉంది, ఎన్ని ట్రావెల్ సంస్థలు ఉన్నాయండి? ఎన్ని ట్రావెల్ బస్సులు నడుస్తాయి మా దగ్గర? జబ్బార్ ట్రావెల్స్ అని, కేశినేని ట్రావెల్స్, గంగినేని ట్రావెల్స్, దివాకర్ ట్రావెల్స్, అవి లాభాలలో ఉంటే ఎట్లా నువ్వు మునుగుతావు? ఎట్లా నాకు అర్థం కాదు. వాట్ ఈస్ ద రీజన్? యూ టెల్ మీ. వాడు ఆపరేటరే, నువ్వు ఆపరేటరే. ఇంకో పాయింట్, ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది మీకు. ఏం ఆశ్చర్యంగా ఉంటుందంటే ఆర్టీసీలోనే 2100 హైర్ బస్సులు ఉంటాయి, అంటే ఆర్టీసీ అద్దెకు తీసుకున్న బస్సులు ఉంటాయి. ఆర్టీసీ నడిపేది ఒక 8 వేల చిల్లర ఉంటాయి. ప్రైవేటు బస్సుల మీద, హైర్ తీసుకొని నడుపుతున్న బస్సు మీద ప్రతి కిలోమీటర్కు, ప్రతి బస్సుకు 75 పైసలు లాభం వస్తుందండి ఆర్టీసీకి. విరసి బస్సు 300 కిలోమీటర్లు తిరుగుతుంది. 300 కిలోమీటర్లు తిరిగితే ఒక రోజుకు ఒక ప్రైవేట్ హైర్ బస్సు మీద 225 రూపాయలు బెనిఫిట్ వస్తుంది ఈచ్ బస్ పర్ డే. వేరేజ్ 225 × 2100 ఎంత అవుతుంది? 4 లక్షల పైచీలకి అవుతుంది. ఇది ప్రతిరోజు వచ్చే లాభం. ఆన్ ద అదర్ హ్యాండ్, 8000 ఆర్టీసీ బస్సులుంటే ప్రతి బస్సుకు, ప్రతి కిలోమీటర్కు 13 రూపాయలు నష్టం వస్తుందండి. ఇక్కడ 12 లాభం వస్తుంది ప్రతి కిలోమీటర్కు, అక్కడ 13 రూపాయలు నష్టం వస్తుంది. ఏం కారణం? ఎందువల్ల? ఇదేనా యూనియన్లు కార్మికులను నేర్పించే విద్య? అంటే ఏం చేయాలా వీడు? ఇక్కడ 4.5 లక్షలు, 4.5 ఎంత వస్తుంది కరెక్ట్? 4,72,000 పర్ డే
హైర్ బస్సుల మీద లాభం వస్తుంది, రోజుకు 3 కోట్లు ఆర్టీసీ బస్సుల మీద నష్టం వస్తుంది. ఇది ఈనాటి ఆర్టీసీ పరిస్థితి.